Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Devaya Namaha. And look up here. A Mahanandam Yoka Dimbakorena, a Mavari Yoka Putru. ఎందుకని అమ్మవారికి అమ్మవారి పుత్రుడికి భేదం ఎక్కడ ఉంటుంది? అందుకని అమ్మవారి పుత్రుడు అనడానికి ఏమిటి అధికారం కృష్ణ భగవానుని? కరాంగుళిన కొత్తన్న నారాయణ దశాకృతి, అమ్మవారు ఇలా అంటే పదవతారాలు వచ్చేవి గోళ్లల్లోంచి. అందుకని నారాయణుని యొక్క పదవతారములు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి యొక్క గోళ్లల్లోంచి వచ్చాయి. అందుకని మహానందాంగన డింబకుడిగా చెప్పుకుంటున్నాను. మీరు చూడండి, అందుకే మాఘమాసంలో వచ్చేటటువంటి అర్ధరాత్రి నాడు లింగోద్భవం. దానికి ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి వెళ్ళండి. విడితే మళ్ళీ మనకి 6 నెలల వెనకాతల శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. అది అర్ధరాత్రే, ఇది అర్ధరాత్రి. అదే అర్ధరాత్రి మళ్ళీ అక్కడ నందవ్రజంలో దుర్గామాత యొక్క ఆవిర్భావం. ఆవిడ యోగమాయగా జనించింది. ఇప్పుడు అర్ధరాత్రి పుట్టినటువంటి అమ్మవారు భగవంతుడా, అర్ధరాత్రి పుట్టిన శ్రీకృష్ణుడు భగవంతుడా, అర్ధరాత్రి ఏర్పడి లింగోద్భవం ఏర్పడిన పరమశివుడు భగవానుడా? పోతనగారంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అజాయమానో బహుధా విజాయతే. అసలు దానికి ఒక స్వరూపం లేదు, అది నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యం. అది తనంత తానుగా ఒక ఆకృతిని పొందుతోంది. అది స్త్రీ ఆకృతినైనా పొందొచ్చు, పురుషాకృతిని పొందొచ్చు, లేదా పరమశివాకృతిని పొందొచ్చు, లింగాకృతిని పొందొచ్చు. ఏ ఆకృతిని పొందినా ఆకృతి కాదు ప్రధానం. ఏది ప్రధానం? లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ప్రధానం. అందుకని ఉన్నది ఒక్కటే స్వరూపము. వివేకానందుడు దీని గురించే ఒక మాట చెప్తాడు. మీరు కర్ర పట్టుకుని గోడ దాటి వెళ్ళిపోవడానికని ప్రయత్నం చేస్తారు. పరిగెత్తి 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 గోడ దాటడం కోసమని వచ్చేటటువంటి వాడు కర్రని భూమిలోకి తాటించి కర్రని ఆలంబనగా చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడమించి అవతల వైపుకు పడిపోతూ ఉంటాడు. పడిపోయేటప్పుడు, అయ్యో కర్ర, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నిన్ను ఇవతల వైపు వదిలేసి కృతజ్ఞతతో నేను అవతల వైపుకి వెళ్ళిపోనా, నిన్ను నాతో తీసుకెడతాను రా అని ఆ కర్రను తనతో తీసుకెడతాడు. ఆ కర్రని ఇటు వదులుతాడు, తాను అటు పడిపోతాడు. ఎంతవరకు మీకు మూర్తి ఆరాధన? మూర్తి ఆరాధన సగుణము నుంచి నిర్గుణారాధనలోకి వెళ్ళడం కోసం. అందుకని ఒక రకంగా చెప్పవలసి వస్తే, సాకారమైనటువంటి మూర్తి ఆరాధన నుంచి లింగస్వరూపమైనటువంటి ఆరాధనలోకి ప్రవేశించడం ఒక మెట్టు పైకెక్కడంతో సమానం, లోపల ఉండేటటువంటి అభ్యాసం రీత్యా. అందుచేత అదిగో అలా పైకి గోడ దాటిపోయేవాడు కర్రను ఎలా తీసుకెళ్ళాడో, మీరు ఉపాసన చేసే మూర్తి స్వరూపం కూడా మీకు ఎక్కడి వరకు పనికొస్తుందంటే, జ్ఞానసిద్ధి కలిగి అంతటా ఉన్నది ఒక స్వరూపం అని చెప్పడం కోసం. ఇది తెలిసిన మహాపురుషుడు కనుక, జగత్తుకంతటికీ ఈ విషయాన్ని వెల్లడించినటువంటి జగద్గురువులు కనుక, శంకరులు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ ఆలయంలోకి వెళ్ళనివ్వండి, ఆ ఆలయంలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపం గురించి స్తోత్రాలు చేశారు. తప్ప ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేస్తాను, ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేయనని శంకరాచార్యులు వారు అనలేదు. ఎందుకనలేదు? అంతటా ఉన్నది పరమాత్మయే అని గుర్తిరిగినటువంటి జగద్గురువు కనుక, అది మనకి తెలియ చెప్పిన మహాపురుషుడు కనుక. అందుకని అదిగో అది పరమాత్మతత్వం అంటే. అటువంటి పోతనగారు భాగవతాన్ని అంధీకరిస్తుంటే ఆయన దశమస్కంధంలో ఒక లీల వ్రాశారు. అది ఎంత చిత్రమైన లీలంటే, కృష్ణ భగవానుడికి ఇంకా పాకుతున్నటువంటి వయస్సు, అటువంటి స్థితిలో అమ్మగారు ఆయన కాళ్ళకి యశోదాదేవి గజ్జెలు పెట్టింది. ఆయన ఆడుకుంటున్నాడు, ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి అమ్మ ఆయనకి చక్కటి బట్టలు కట్టి ఆ పైన ఉండేటటువంటి ఆ కొప్పు వేసి ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టి మంచి పట్టుబట్ట కట్టి ఒంటి నిండా ఆభరణాలు వేసి విడిచిపెట్టేది. ఆ పిల్లవాడు ఆడుకుంటుంటే చూసి అమ్మ మురిసిపోతుండేది. ఆ పిల్లవాడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నాడు కృష్ణుడు. మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసిన పోతనగారు, నాకు కృష్ణుడు కనపడుతున్నాడు అనలేదు. ఏమని చెప్పారో తెలుసా అండి భాగవతంలో? ఆ పిల్లవాడు మట్టిలో ఆడుకుంటుంటే ఒంటికి రాసుకున్నటువంటి మట్టి నాకు విభూతిలా కనపడుతోందన్నారు. అంతేకాదు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని కాని తునకగాగ, పాలభాగంబుబై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగ,
కంఠమాలికలోని ఘననీల రత్నంబు కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నాడు. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని తునకగాగ. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది హారం. చుడితే పోతనగారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు. ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది. శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం విజిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్మని. అలా ఆ చంద్రరేఖలు చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని తునకగాగ పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగ. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరి బొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరి బొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్ను కన్నులా కనపడుతోందన్నారు. అందుకని పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ. మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు పటక అమ్మక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడు మెడలో వేసుకున్న హారం కనపట్టలేదు, శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులురగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపట్టలేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పే, నాకు కృష్ణుడు కనపట్టలేదు నాకు శివుడు కనపడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవెలయ్యున్నట్లు శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడు గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డారని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తినుడు వలేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఆ పరమశివుణ్ణి ఆరాధించని నాడు నోరు నొప్పి పెట్టేటట్టుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని చెప్పలేని నాడు దయా సత్యము లోపల లేనినాడు ఎందుకురా అమ్మని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టడం అని పోతనగారంతటి వారు ఆ మాట రాశారంటే ఎంత శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిని ఉన్నది ఒకే పదార్థం అనేటటువంటి సత్యాన్ని ఆవిష్కరించారో మీరు చూడండి. ఈ విషయంలో అస్తోకాప్లుతమేకమీశమనిశం అంటే ఆ దర్శనం చేసినటువంటి మహానుభావుల యొక్క స్థితి తిక్కనగారని మనకి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు ఆయన సంకల్పం చేశారు. హృదయాహ్లాది చతుర్థమ్యుర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులన్ కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ అని బుద సంతోషంబు నిండారగన్నని నేను ఈ విరాట పర్వాన్ని హృదయాహ్లాది ఇది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటిది దీన్ని నేను ఆంధ్రీకరించడం ప్రారంభిస్తాను ఉద్యోగ పర్వంతో పాటుగా మొదలుపెట్టి అని ఆంధ్రీకరించడం కోసమని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తూ వారు చేసిన ప్రార్థనా శ్లోకం ఏమిటో తెలుసా అండి తిక్కన గారు? శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధి కిందని రాసుకున్నారు విరాట పర్వం ప్రారంభంలో. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు. శ్రీయన గౌరీనాభరగు, శ్రీ అంటే లక్ష్మీదేవి,
గౌరీ అంటే పార్వతీదేవి, మన దృష్టిలో ఏమిటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుడి భార్య. మన యొక్క అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకి భార్యలున్నట్టే ఆ భార్యని ఏమండి మీ ఆయన ఎవరండి అంటే కోటేశ్వరరావు గారు మా ఆయనండి అని మా ఆవిడ చెప్పినట్టు, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుని యొక్క భార్య. అందులో ఉండేటటువంటి తత్వ విచారణం పోయింది, పోయి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్లాగా వాళ్ళకి కూడా భార్యలున్నట్టు, ఆ భార్యలు భర్తలన్నట్టు. అసలు అది ఎందుకు చెప్పారో మర్చిపోయాం. తత్వ విచారణం చేయడం అంటే మహానుభావుడు తిక్కనగారు చూడండి, శ్రీ అన్న గౌరీ నా వరకు, లక్ష్మి అంటే నా దృష్టిలో గౌరీ, గౌరీ అంటే లక్ష్మి అని పేర్లు కలిగినటువంటి ఒకే ఒక కాంత మనస్సు ఆనందించేటటువంటి స్వరూపం కలిగినటువంటి హరిహర స్వరూపమైన వాడు ఎవరున్నాడో వాడు శివుడు కేశవుడు అని చెప్పడానికి వీలు లేని రెండింటి యొక్క సమన్వయమూర్తి ఎవరున్నారో అటువంటి వాడు విష్ణురూపాయ నమ శివాయ, విష్ణురూపంగా ఉన్నటువంటి శివ నమస్కారం, శివరూపంగా ఉన్న విష్ణువా నీకు నమస్కారం అని పలకగలిగినటువంటి వైదిక ఛాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్ అని నమస్కారం చేసేటటువంటి వారి యొక్క నమస్సులందుకునేటటువంటి భద్రాయుతమూర్తి ఉన్నాడే ఆ హరిహరనాథుడికి నమస్కరిస్తున్నానన్నారు. అని నమస్కరిస్తే ఆయనకి జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అది నిద్ర, నిద్ర కాదు సమాధి స్థితి. అటువంటి స్థితిలో తిక్కనగారు ఒక రోజున కూర్చునుండగా మరి తండ్రి గారు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి స్వర్గలోకంలో నువ్వు చేసినటువంటి ఒకనకొక శ్లోకానికి మెచ్చుకున్నటువంటి వాడై పరమాత్మ నాకు స్వర్గలోక ప్రాప్తినిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని నా దగ్గర సేవలు అందుకున్నాడు. ఏమిటో తెలుసా శ్లోకం? కిం కౌస్తు కిమస్తిమాలా కిమ కౌస్తుభం వా అని ఒక శ్లోకం రాశారు తిక్కన గారు. అంటే పరమాత్మ అసలు నీకు ఏది ఇష్టం? నీకు ఎముకలతో పుర్రెలతో కూడిన దండ ఇష్టమా? నీకు కౌస్తుభ రత్నం ఇష్టమా? మరి ఏమిటి, ఒకసారి శివుడిగా ఉంటేనేమో పుర్రెలమాల వేసుకుంటావా, ఒకసారేమో కౌస్తుభరత్నం పెట్టుకుంటావా, ఈ రెండింటిలో నీకు అసలు ఏది ఇష్టమని అడిగారు. అంటే నిజంగా ఆయనకి తెలియదనే, రెండు ఒకటేనా ఆయనకి తెలుసు అని వ్రాస్తే దానికి సంతోషించినటువంటి పరమాత్మ తిక్కన గారి తండ్రిని తెచ్చి స్వర్గలోకంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సేవలు అందుకున్నారట. అందుకని నువ్వు ఇలా పద్యం రాసావు కదా తిక్కన, ఒకసారి నా మీద శ్లోకం ఇదిగో దర్శనమిస్తున్నానని వాళ్ళ తండ్రి గారితో కలిసి దర్శనమిచ్చారు. ఎలాంటి దర్శనం ఇచ్చారో తెలుసా అండి? పరమాత్మ తిక్కన గారికి ఇచ్చిన దర్శనం, ఆయన వ్రాసుకున్నారు పద్యం. తత్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభి చందనమున్న గతినాభి ధవల పంకజము మెరయ్య ముందర ముందర వెలుగొందు అచ్చిల్వగు అని ఆ పద్యంలో అంటారు. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార. ఆయన పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి అమృత స్రావం అవుతోంది. ఆ అమృత స్రవిస్తుంటే కరుణారసము పొంగి దొరపెడు చార్పున ఒక పక్కన ఆయన నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి కరుణ ఎలా కరి భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? అపారమైన కరుణ. అందుకని ఆ కరుణారసం కారిపోయినట్టుగా అమృతం స్రవిస్తోంది. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార అని ఆ పైగా గతినాభి ధవల పంకజము మెరయ్య, ఆ గరుడమణి పూసల పెట్టెలో ఉంచబడినటువంటి చందనం ఎలా ఉంటుందో అలా ఆయన నాభి నుంచి ఒక తెల్లటి తామర పువ్వు ఉద్భవించిందిట. పైన చంద్రరేఖ, ఆ నాభిస్థానంలోంచేమో తెల్లటి తామర పువ్వ. నాభిస్థానంలో తెల్ల తామర పువ్వు ఉన్నవాడెవరు? శ్రీ మహావిష్ణువు. పైన చంద్రరేఖ ఉన్నవాడెవరు? పరమశివుడు. మనమైతే ఏం చెప్తాం, పైన చంద్రరేఖ ఉంటే శివుడండి, ఇక్కడేమో నాభిలోంచి కమలం ఉంటే ఆయనేమో శ్రీ మహావిష్ణువు అండి అంటాం. అంతేకాదుట, దాంతో పాటుగా ఆ కంఠంలో గతినాభి ధవల పంకజము మెరయ అని ఆ కంఠం నీలమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడై ఉన్నట్ట. నీలమైన కంఠం ఉన్నటువంటి వాడెవరు? పరమశివుడు. అందుకని ఇప్పుడు నీలకంఠుడుగా ఉన్నాడు కాబట్టి పరమశివుడు అనాలా? లేకపోతే ఆ ముందర వెలిగేటటువంటి రత్నం ప్రథమాద్రి నేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభ రత్నమొప్ప, ఆ సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందట ఎర్రటి కౌస్తుభరత్నాన్ని తన యొక్క రొమ్మునందు ధరించట. రొమ్ములో కౌస్తుభరత్నం ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అనాలా శివుడు అనాలా? కౌస్తుభరత్నం ఉంది. ఇలా ఉన్నటువంటి వాడు వచ్చి సురనదియును కాళిందియును బెరసినట్టి భాను బింబంబు శోభిల్లు కాంతిమూర్తి వచ్చి పక్కన కూర్చుని తిక్కనాని పలకరించాడని రాసుకున్నారు. ఎంత చిత్రం చూడండి. ఆయన ఇప్పుడు మీరు శివుడు అంటారా విష్ణువు అంటారా? హరి కాదు హరుడు కాదు,
హరిహర స్వరూపమైనటువంటి స్వరూపంతో ఆ మహానుభావుడు ఆయన వచ్చి హరిహరనాథుడై ప్రత్యక్షమయ్యారు తిక్కనగారికి. ప్రత్యక్షమైతే అడిగారు, ఏమని అడిగారో తెలుసా అండి, అందరూ నేనంకితమిస్తానంటారు. తిక్కనగారిని హరిహరనాథుడు అడిగాడు, తిక్కన నువ్వు ఆంధ్రీకరిస్తున్న భారతాన్ని నాకు అంకితం ఇవ్వయా అని అడిగారు. అడిగితే నీకు అంకితం ఇస్తున్నాను అన్నారు. అని నాకు మోక్షం ఇమ్మని అడిగారు. అడిగితే ఆ రోజున హరిహరనాథుడని పేరు కలిగినటువంటి పరమాత్మ అన్నారు, జ్ఞానము ఎరుకగా మారి, అంటే ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం, ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం అని మీరు ఎన్ని మాటలు రాయండి, ఎన్ని మాటలు చెప్పండి, అద్వైత సిద్ధి కలిగిపోయినట్ట, మోక్షస్థితిని పొందేసినట్ట కాదు. ఎప్పుడు భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప కలిగి అది తప్ప వేరొకటి లేదన్న స్థితిలో తాను ఉండిపోగలుగుతాడో, అలా ఉండిపోగలిగినటువంటి స్థితి మోక్షస్థితి. అది చెప్పిన వాళ్ళందరికీ వస్తుందా? చెప్పిన వాళ్ళందరికీ వస్తుందన్న నమ్మకం ఏం లేదు. పోనీ ఇలా చేస్తే వస్తుందా, అలా అని ఏం ప్రమాణము లేదు. రమణులకి గురువులు ఉన్నారా? రమణులకి ఏం గురువులు లేరు. మరి రమణులకి రాలేదా? వచ్చింది. యథార్థంగా మాట్లాడితే చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి సన్యాసాశ్రమంలో ముందు గురువు ఉన్నారా? ముందు గురువులు లేరు. లేకపోయినా మరి పరమాచార్యుల వారు అది అనుభవించలేదా? అనుభవించారు. మరి ఎలా అనుభవించగలిగారు? అంతే, అది పరమాత్మ యొక్క నిర్హేతుక కృప. రామకృష్ణ పరమహంస అనుభవించలేదా? అనుభవించారు. ఒక సాలెపురుగు పొందలేదా మోక్షాన్ని? పొందింది. మాకిన్ని తెలిసాయి అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళు ఏం పొందారు? అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం వచ్చింది, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం వచ్చింది. నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలుసు అన్నవాడికి నీకు తెలుసు కదా, నువ్వు అదే ఉంచుకోరా అన్నారు పరమాత్మ. నాకు నాకేం తెలుసు, నాకేం తెలియదయా, నువ్వు నాకు సమస్తం తండ్రి అని ఆయన పాదములు పట్టుకున్ననాడు ఆ వినయము చేత. అదిగో జ్ఞానమునందు నిలబెట్టారు. ఆ నిలబెడితే అద్వైతమేమవుతుంది? అనుభవం అవుతుంది. అందుకని రమణులు అద్వైతానుభవాన్ని పొందారు. అందుకని లోపల ఉన్న ఆత్మ చైతన్యము నేననేవారు, తప్ప దాని చేత ధరింపబడిన ఇది నేను కాదనేవారు. ఇది నేను కాదనేవారు కాబట్టే 104 డిగ్రీల జ్వరం వచ్చి ఎడమ మోచేతి మీద సర్కోమా పుండు పుట్టి రక్తం ధార కింద కారిపోతుంటే ఆయన కూర్చున్న సోఫాలోంచి పైకి లేచేటప్పటికి ఒళ్ళు వణికిపోయి తూలి పడిపోతుంటే కళ్ళు ఎర్ర పడిపోతే జ్వరంతో, భగవాన్ మీరు మరణిస్తారేమో అని మాకు భయంగా ఉంది, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి అంటే, ఆ స్థితిలో రమణులు అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవడానికి అసలు ఇంకొక చోటంటూ ఉంటే కదా అన్నారు. చంద్రశేఖర పరమాచార్యులు వారు స్థాణుహు అన్న నామం గురించి ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ అన్నారు, స్థాణుహు అంటే జడమై నిలబడిపోయినవాడని కాదు, స్థాణుహు అంటే ఇంకా తాను ఆక్రమించడానికి చోటు లేనివాడు, అంతగా నిండిపోయినవాడు, అది శివుడు అంటే. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు అన్నారు. అటువంటి స్థాణువుని అపర్ణారూపంలో అమ్మవారు చుట్టుకుంటుంది అన్నారు. అబ్బో దాని గురించి మళ్ళీ అపర్ణానామం, ఆ స్థాణువు అన్న నామం గురించి మహానుభావుడు ఎంత గొప్ప అనుగ్రహ భాషణం చేశారో అనుభవించిన వారు కనుక. అందుకని అదిగో అంతటా నిండిపోయిన పరమాత్మ తిక్కన గారికి హరిహరనాథుడై ఒకనాడలా దర్శనం ఇవ్వలేదా? శివుడా కేశవుడా, అంటే శివుడు కాడు కేశవుడు కాడు రెండు ఒకటే